డిమాండ్ల సాధనకే ఢిల్లీ బాట పట్టిన రైతు సంఘాలను హర్యానా పంజాబ్ సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. శంభు జింద్ సరిహద్దు ప్రాంతాల ద్వారా ఢిల్లీ వెళ్లేందుకు కర్షకులు యత్నిస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. శంభు సరిహద్దు నుంచి వెళ్లేందుకు ప్రయత్నించిన కర్షక సంఘాలపై పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. జింద్ వద్ద కూడా అలాంటి పరిస్థితే నెలకొంది. పంజాబ్ హర్యానా సరిహద్దుల నుంచి రైతులు ఢిల్లీ వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. కనీస మద్దతు ధర కోసం చట్టం సహా పలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీకి బయలుదేరిన రైతు సంఘాలను హర్యానా పంజాబ్ సరిహద్దుల్లోనే పోలీసులు నిలువరిస్తున్నారు. పంజాబ్లోని ఫతేగఢ్ సాహిబ్ నుంచి రైతులు ట్రాక్టర్లతో రెండు మార్గాల్లో బయలుదేరారు. ఒక బృందం శంభు సరిహద్దు మార్గంలో, మరొకటి జింద్ సరిహద్దు దారిలో హర్యానా మీదుగా ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా నేతృత్వంలో బయలుదేరిన రైతులను శంభు వద్ద నుంచి ముందుకు కదలకుండా పోలీసులు అడ్డుకున్నారు. ముళ్ల కంచెలు, కాంక్రీట్ దిమ్మలు, మేకులను రోడ్డుకు అడ్డుగా పెట్టి రైతులను నిలువరించేందుకు ప్రయత్నించారు. బారికేడ్లను ట్రాక్టర్లతో తొలగించేందుకు యత్నించిన రైతులపై పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. అక్కడ పెద్ద ఎత్తున పొగలు అలుముకోవడంతో రైతులు పరుగులు పెట్టారు. ఈ పరిణామాలతో శంభు సరిహద్దులు రణరంగాన్ని తలపిస్తున్నాయి. శంభు వద్ద బాష్పవాయు గోళాలతో పాటు జల ఫిరంగులను రైతులపై ప్రయోగించారు. భారీ సంఖ్యలో ట్రాక్టర్లు, ఇతర వాహనాలలో శంభు సరిహద్దుకు చేరుకున్న రైతులు అడ్డుగా నిలిచిన పోలీసులపై రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు డ్రోన్ల ద్వారా బాష్పవాయు గోళాలు జారవిడిచారు. అయినా సరే బెదరకుండా ముందుకు వెళ్లేందుకు రైతులు ప్రయత్నాలు కొనసాగించారు. శంభు వద్ద వంతెనకు రక్షణగా పెట్టిన రేకులను ధ్వంసం చేసి కింద పడేశారు. మరింత ముందుకు దూసుకెళ్లేందుకు యత్నించిన కర్షకులపై పోలీసులు జల ఫిరంగులను ప్రయోగించారు. ప్రస్తుతం శంభు సరిహద్దు వద్దే రైతులకు పోలీసులకు మధ్య ప్రతిఘటన జరుగుతోంది. శంభు సరిహద్దు వద్ద రోడ్డు మార్గం ద్వారా కాకుండా పక్కనే ఉన్న పొలాల ద్వారా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న రైతులను బాష్పవాయువు గోళాలతో పోలీసులు అడ్డుకున్నారు. డ్రోన్ల సాయంతో బాష్పవాయు గోళాలను జారవిడుస్తూ ముందుకు కదలకుండా అడ్డుకుంటున్నారు. గోనిసంచుల సాయంతో టియర్ గ్యాస్ నుంచి కాచుకుని పొలాల ద్వారా ఢిల్లీ వైపు దూసుకెళ్తున్న కొందరు రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ హర్యానాకు మరో సరిహద్దు ప్రాంతమైన జింద్ వద్ద సైతం కర్షకులు ముందుకు వెళ్లకుండా పోలీసులు పారామిలిటరీ బలగాలు అడ్డుకుంటున్నాయి. రహదారిపై కాంక్రీట్ స్లాబులు, ఇనుప మేకులు, ముళ్ల కంచెలతో అడ్డుకట్టవేశారు. అయినా వెనక్కి తగ్గని రైతులపై బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అయినప్పటికీ బెదరకుండా రైతులు ముందుకు వెళ్లే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అంతకుముందు పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్షణ సమితి సభ్యులు దేశ రాజధానికి ట్రాక్టర్లలో బయలుదేరారు. తాము సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించకుండానే ఢిల్లీ చెలో చేపడతామని తెలిపారు. చర్చల్లో కేంద్ర మంత్రుల నుంచి సానుకూల నిర్ణయాలు ఏమీ రాలేదన్నారు. రైతుల ఆందోళనను బూచీగా చూపి భద్రత పేరుతో హర్యానా పంజాబ్ ప్రజలను వేధిస్తున్నారని రైతు సంఘ నేతలు ఆరోపించారు. పంజాబ్ హర్యానా సరిహద్దులను అంతర్జాతీయ సరిహద్దు మాదిరి మార్చేశారని విమర్శించారు. తాము ప్రభుత్వంతో చర్చలకు ఇప్పటికీ సిద్దమేనని తెలిపారు.
మరోవైపు దేశ రాజధాని మొత్తం పోలీసుల పహారా కొనసాగుతోంది. 144 సెక్షన్ విధించిన పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిఘా వర్గాల సమన్వయంతో రైతులు ఎటు నుంచి వస్తారో అంచనా వేసి ఆయా ప్రాంతాల వద్ద పోలీసులతో పాటు ఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. గాజీపూర్ సరిహద్దు వద్ద కాంక్రీట్ బారికేడ్లతో రహదారిని మూసివేశారు. వాహనాలను తనిఖీ చేసిన తర్వాత ఢిల్లీలోకి అనుమతిస్తున్నారు. టిక్రీ సరిహద్దులను కూడా మూసివేశారు. పోలీస్ బలగాలను, క్విక్ రెస్పాన్స్ బృందాలను సిద్దంగా ఉంచారు. డ్రోన్లతో సైతం ట్రాఫిక్ ను పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు చేసిన భద్రతా ఏర్పాట్లతో ఢిల్లీలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గాజీపూర్, టిక్రీ, ఢిల్లీ, నోయిడా జిల్లా సరిహద్దు వద్ద వందలాది వాహనాలు అత్యంత నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. ఒక కిలోమీటర్ దూరానికి గంట పడుతోందని చోదకులు అసహనం వ్యక్తం చేశారు.